సరే థ్యాంక్స్ సార్. కానీ తప్పు తప్పే కదా, మరి క్షమించ కోరుతున్నాను. కాబట్టి ఈరోజు ఎడపల్లి గ్రామంలో సద్గురు సాయినాథ్ యొక్క 13వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో తన నెత్తి మీద వేసుకుని నడిపిస్తున్నటువంటి శ్రీ మాన్య శ్రీ వెంకటేశ్వర్మ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన జాతి పిత మహాత్మా గాంధీ పుట్టినరోజు, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయినటువంటి మాజీ ప్రధానమంత్రి జై జవాన్ జై కిసాన్ అనే పిలుపునిచ్చినటువంటి వారి యొక్క పుట్టినరోజు శుభ సందర్భాన ఇక్కడ వచ్చిన అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన గ్రామంలో కొండాపూర్ నుంచి వచ్చినటువంటి వారు, అదేవిధంగా విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వారు ఈ యొక్క సాయిబాబా సన్నిధిలో ఈ పదమూడవ వార్షికోత్సవ కార్యక్రమానికి వచ్చిన శుభ సందర్భంలో మా గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీరు చాలా అత్యంత దగ్గరగా మాకు కుటుంబ పరివారంగా తెలుసు, మా గల్లీ వీళ్ళు. ఈరోజు మా భార్య సర్పంచ్, నేను ఉప సర్పంచ్, గత 2 పదాలు ఎంపీటీసీగా, అంతకుముందు యువజన సంఘాల ద్వారా చూస్తూ ఉన్నా, వీరి కుటుంబం మొత్తం వారి యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితానికి అంకితం కాకుండా వారు గ్రామంలో కానీ ఏదైనా చేయాలా ఒక అగుంఠితమైనటువంటి ఆలోచన వీళ్ళ తల్లి కానీ అన్నదమ్ములు కానీ వాళ్ళ కుటుంబ పరివారం మొత్తం ఆలోచన ఉండడం అంటే అది భగవత్ సంకల్పమే, మామూలు విషయం కాదు. ఇంతకుముందు ఒక పెద్దావిడ భాగ్యలక్ష్మి మేడం గారు చెప్పింది, వాళ్ళు ఆ వయసులో ఒక మహానగరంలో యాంత్రిక జీవితంలో జీవిస్తున్నటువంటి జీవన విధానానికి అలవాటు పడినటువంటి మనుషులను ఆధ్యాత్మిక వైపు తీసుకురావడం, మన సనాతన ధర్మాన్ని నిలపడము వారు చేస్తున్నటువంటి పని చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది, వాళ్ళ యొక్క స్ఫూర్తినిచ్చి అనిపిస్తుంది. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షత, ధర్మాన్ని నువ్వు కాపాడితే అది నిన్ను కాపాడుతుంది. అంటే 1000 సంవత్సరాల నుంచి ఎందరో తమ ప్రాణత్యాగాలను చేసి కుటుంబాలని వదిలి జీవితాల్ని మన కొరకు వెచ్చించినటువంటి సమయాన్ని మనము ఈ విధంగా ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. వీరి యొక్క అమూల్యమైనటువంటి జీవితాన్ని సుఖభోగ్యాలకు అలవాటు పడకుండా వారి కొడుకులు కుమారులు చుట్టాలు బంధువులు అమెరికాలో ఉన్న వాటినన్నింటినీ త్యజించి నా గ్రామం బాగుండాలా, కుటుంబ వ్యవస్థ బాగుండాలా, సర్వే జనా సుఖినో భవంతు, అందరు బాగుండాలా, అందులో నేనుండాలా అనే ఒక మంచి ఆలోచన తీసుకుని ఒక గ్రామం బాగుండాలంటే ఏం చేయాలా, గుడి కట్టాలా. గుడి కట్టాలంటే అది అందరితో అయ్యే పని కాదు, పూర్వజన్మ సుకృతం ఉండాలా, పెద్దల ఆశీర్వాదం ఉండాలా, తన మన సంకల్పం ఉండాలా, దైవ బలం ఉండాలా. ఇన్ని ఒక వ్యక్తిలో రావాలంటే అకుంఠిత దీక్ష ఉండాలా, ఆయన యొక్క దీక్ష ఈ గ్రామంలో ఈ గుడి కట్టడం, సాయిబాబా సన్నిధి ఎంచుకోవడం. ఓ గుడి ఏం నేర్పుతుంది, గుడి ఎందుకు కట్టాలని మనం ఆలోచన తీసుకున్నప్పుడు గుడి మానసిక ప్రశాంతత నేర్పుతుంది, గుడి కుటుంబ వ్యవస్థ నేర్పుతుంది, గుడి తల్లిదండ్రులను కుటుంబం ఏ విధంగా ఉండాలా, దైవ చింతన ఏ విధంగా జరగాల, నామస్మరణ ఏ విధంగా జరగాల, పూజనీయ భావం ఏ విధంగా ఉండాలా, ఒక గుడి వాతావరణం మనకు నేర్పుతుంది. అంటే ఒక గ్రామంలో ఒక గుడి నడితే రకరకాల ప్రయోజనాలు గ్రామాల్లో ఉంటాయి. దానికి బీజం వేసి నడుం బిగించి ఈ గుడిని ఏర్పాటు చేయడం,
మామూలు విషయం కాదు మన కుటుంబ అవసరాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో చాలా మట్టు స్వార్థ చింతన ఒక మనిషి కింద పడతాడు వేస్తూ ఉంటాడు పడతా ఉంటాడు అన్నిటి తెగించి తట్టుకొని డబ్బులు వచ్చించి లక్షల రూపాయలు ఈ గుడికి పెట్టడం అంటే అది మనం మన గ్రామస్తులు చేస్తున్న అదృష్టంగా భావిస్తున్నా గుడి కట్టడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ గ్రామంలో ఉన్నటువంటి వాతావరణంలో మార్పు తీసుకురావాలా ఒక అన్న ప్రసాదన కేంద్రం కట్టాలంటే అది కూడా స్థల సేకరణ చేయడం గ్రామంలో ఉన్న పెద్ద మనుషులందరినీ ఒక తాటి మీదకి లేవడం లక్షలు వెచ్చించి ఆ అన్న ప్రసాదన కేంద్రం కట్టడం అది కట్టడం మట్టుకే సరిపోలేదు ప్రతి గురువారం ఒక పూట భోజనం పెట్టి పిడికెడు అన్నం కడుపు నింపుతున్నాడంటే వీరికి మేము పాదాభివందనం చేస్తున్నా తప్పలేదు ఈరోజు స్కూల్ పిల్లలు బడి బాగుండాలా గుడైంది అన్న ప్రసాదం బడి బాగుండాలా బడికి కావాల్సినటువంటి అన్న పాత్రలు కానీ వంటగది గవర్నమెంట్ వస్తుంది చేస్తుంది ప్రజాప్రతినిధులు వినతి పత్రాలు ఇస్తామని చూడకుండా మీరు కుటుంబ సభ్యులు ఓ 3 లక్షల రూపాయలు వెచ్చించి కావలసినటువంటి కిచెన్ సెట్ నిర్మాణం చేయడం అదేవిధంగా మొదటి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి వచ్చినటువంటి విద్యార్థులకు తగినటువంటి పారిశుద్ధకం డబ్బుల రూపేణ వస్తు రూపేణ పుస్తక రూపేణ ఇచ్చి ప్రోత్సహించడం గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఎన్నో చిందరవందరమైనటువంటి కుటుంబాలకు వారి ఆర్థిక సాయం అందుతూ ఉంది కుటుంబ మిషన్లు అనుకోండి స్ప్రే పంపులు అనుకోండి లేదన్నా టిఫిన్ సెంటర్లు కానీ కిరాణా సెడ్లు కానీ పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం వారు ఎవరిని దగ్గర తీసుకొస్తున్నారో తెలియదు కానీ ఏం అడిగినా కానీ గ్రామం బాగుండాలా ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఉండాలా రామ మందిర్లో కూడా వారి యొక్క సంకల్ప బలం బాగుంది అదే గంజిలో ఉన్న సాయిబాబా మందిరంలో కూడా వారి యొక్క సంకల్ప బలం బాగుంది ఈ ఊర్లో చెట్లు నాటే కార్యక్రమంలో కూడా ట్రీ గార్డ్స్ కావాలన్నా కూడా వారు సమకూర్చారు ఒక్కొక్క ట్రీ గార్డుకు 800 రూపాయలు అయినా కూడా మేము ఎక్కడైనా ట్రీ గార్డు కనబడ్డది మీ రోడ్ మీద చూడండి అది వీళ్ళు ఇచ్చిన ఆ ట్రీ గార్డు ఆ చెట్టు బాగుందంటే మీ యొక్క దాని సంకల్పం ఉన్నట్టే అంటే మనం గుడికి వస్తాము మరి వారి యొక్క సంకల్ప బలంకు మనం ఏం చేయాలా దైవ బలం తోడైనప్పుడు మనం ఏం చేయాలంటే వారి మనోమీద వారి ఆలోచన విధానము వారి కుటుంబ సభ్యులు బాగుండాలని మనం ఒక్కసారి ఆ దేవుని ప్రార్థిద్దాం ఎందుకంటే మీ వయసులో 70-70 ఏళ్ళ వయసులో మీరు ఇంత గ్రామం కోసం పరితపిస్తున్నారంటే ఒక వ్యక్తి ఎవడు మంచివాడు ఉన్నాడు భూమి మీద ఎవడు చెడ్డోడు ఉన్నాడు ఏ కుటుంబం మంచి ఉండదు చెడ్డ ఉండదు వాళ్ళలో వచ్చినటువంటి భావనని గుర్తెరిగి వాళ్ళకు మానసిక ప్రశాంతత ఇస్తే కోటి రూపాయలు ఆస్తే అనుకుంటున్నారు ఇలా తల్లిదండ్రులు కూడా నువ్వు చాలామంది ఉన్నారు గుడికి వస్తే మీ యొక్క నామస్మరణ కానీ దైవ చింతన కార్యక్రమంలో వాళ్ళ సమయం వెలుగుతున్నారు కాలం నడుస్తున్నదంటే మానసికంగా వాళ్ళు ప్రశాంతత పొందినట్టే యువకులు ఈరోజు పెడి చెవున దారిన పడుతున్నారంటే చక్కటి మార్గం గుడి ఇక్కడ కూడా మీ యొక్క మంచి మాటలు ఆలకిస్తూ కుటుంబంలో ప్రధాన బాధ్యత మహిళ ఒక మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే దేశం బాగుంటుంది అంటే బీజం గుడి కాడికెళ్ళి మీరు చేస్తున్న పని కాడికి పడుతుంది ఇలా మనకు గెలిచి ఇప్పుడు చూసిన ఆడిట్ ఆఫీసర్స్ వచ్చిండ్రు కేంద్ర స్థాయిలో ఇండియన్ స్థాయిలో ISO అవార్డు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఎంత స్టాండర్డ్గా మనం చేస్తున్న పనులు వారు రికార్డు చేసి ఇక్కడ మనం ఉండటం మన గ్రామంలో ISO అవార్డు ఇవ్వడం అంటే ఇండియన్ నేషనల్ స్థాయిలో మన గ్రామము బయటకు తీసి పేరు వచ్చిందంటే ఎడపల్లి పేరుకు గర్వకారణం వచ్చిందంటే అది మీరు చేస్తున్నటువంటి పని మీ వెనకాల తప్పగా ఉంటుంది సార్ మీరు కూడా మనిషే మీకు రోగం వస్తుంది బాధ వస్తుంది కష్టం వస్తుంది సుఖం వస్తుంది కానీ ఎవరితోటి మాకు ఇప్పటిదాకా మై మంచుకున్నారు కానీ మీతో మేము మంచుకోలేదు ఇప్పటికైనా మేము గ్రామస్తులము ఎప్పుడన్నా మీరు చేసే పనికి అది నిర్విఘ్నం కావద్దని దాన్ని ఖచ్చితంగా మేము నిలబడతాం ఎందుకంటే ఒక మంచి మాట ఒక మంచి పని వెనుకకైందంటే అది చాలా పాపం అది పుణ్యం కావాలంటే మనం ఎట్లున్నా ఒక మంచి ఒడితోటి పోతే మంచి చేద్దాం చెడ్డోడితోటి వచ్చేది అవి అంటే ఆయన చేస్తున్న పని మంచిదా కాదా తప్పకుండా మంచిది దైవ సంకల్పం నీ వెంట ఉంటుంది ఈ అందరి పుణ్యఫలము ఈ మాతృమూర్తులు ఈ వృద్ధులు ఈ పిల్లలు మీరు చేస్తున్న పని ఖచ్చితంగా సాకారమవుతుంది
ఆ భగవంతుడి ఇళ్ళవేళ్ళ మీకు మీ కుటుంబ సభ్యులకు మీ పరివారంకు మరింత బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మనల్ని నాశనం చేస్తూ చాలా మంది అయింది, కాపాడటం లేదు. కాపాడటోళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటేనే ఊర్లు బాగుంటాయి, దేశం బాగుంటుంది. మీరు ఏం చేసినా, గుడి కట్టినా, బడి కట్టినా, అన్నప్రసాదన కేంద్రం పెట్టినా, ఆర్థిక సహాయం అందించినా, మీరు ఏ పనిలో దైవ చింతనలో ఆధ్యాత్మిక చింతనలో పుస్తక పఠనం కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక మంచి మాట ఎప్పుడు చెడిపోదు. మీరు ఈ ఊరికి పరిపూర్ణమైనటువంటి సమయాన్ని ఇస్తున్నందుకు ఇక్కడే మీరు ఉండాలా, ఇక్కడ నుంచే మీ మూలాలు బయటకు వెళ్ళాలని ఏదైతే మీ గుండె తపన ఉందో ఖచ్చితంగా మేమందరం మీ వెంబడి ఉంటాము. ఇక్కడ ఉంటే నాతో పాటు ఇంకొక ఇద్దరు పేర్లు చెప్తా. ఇక్కడ ఇప్పుడు జడ్పీ వైస్ చైర్మన్ ఉన్నారు, వారి భర్త సర్పంచ్ చేసినట్టు ఎంపీపీ చేసింది, జడ్పీ చేస్తూ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేస్తూ ఈ గ్రామంగా మండలంకు ఒక మహిళ చదువుకొని నేను ఇంట్లోనే ఉంటా అనుకున్నా. నేను ఎప్పుడు పోయినా మేము ఆయన రాయన నేను దేవుస్తున్నాం, కానీ ఆమె అక్కడికి ఆగలే, అచంచలంగా ఎదుగుతుంది. అంటే ఒక మహిళను ముడితేగా తెలుస్తలేదు ఎవరిలో ఏ శక్తి దాగుంది. అదేవిధంగా ఈ సుహాసిని మేడం 550 మంది విద్యార్థులకు అకుంఠితమైన దీక్ష, క్రమశిక్షణ, శ్రద్ధ, మానసిక పరివర్తన, మనోబలం ఆమెను చూస్తే మేము నేర్చుకుంటా ఉన్నాం. ఏ ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఎక్కడ కూడా ఒక్క రూపాయి నిధి రాకుండా కూడా లక్షల రూపాయలు దాంట్లో వీరి భాగస్వామ్యం కూడా ఉన్నది. మరి లక్షలతోటి లైబ్రరీలు కట్టించడం కానీ, అదనపు తరగతులు కానీ, నీటి వ్యవస్థ కానీ, అనేక రకాలైనటువంటి విద్యా డెవలప్మెంట్లో కూడా ఒక్కొక్క పిల్లవాడిని ఎట్లా తీర్చిదిద్దు. ఆ ఇన్స్టిట్యూట్లో ఒకవేళ బాలికల గురుకుల పాఠశాలలు ఖచ్చితంగా టైం స్పెండ్ చేసి ఒక 5-7 సంవత్సరాలు చదివిందంటే 100% సర్టిఫికేట్ ఇచ్చి బయటకు పంపచ్చు. తిరుగులేదు అనుకోవచ్చు, మేము మా కళ్ళారా చూసినాం. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు భాగ్యలక్ష్మి పక్కన చూస్తే దండం పెట్టబోతుంది ఇప్పుడు వాళ్ళు భార్య భర్తలు. వాళ్ళు ఏం అడుగుతలేరు, ఏం తీసుకుపోతలేరు. ఒక్కటి అందరి కోసం తపించే హృదయాలకు మనం ఏం చేయకుండా వాళ్ళు ఎంబడి కొద్దిగా నడిస్తే ఒక ఉష్మ వాతావరణం మంచి జరుగుతుంది. మీరు ఇచ్చిన సమయం ఎక్క తీసుకున్నా కానీ ఖచ్చితంగా మీరు ఏ పని చెప్పినా ఇప్పుడు ఏం చేసినా మీ ఎంబటే ఉంటాం. ఈ ఊరు కూడా మీ ఎంబటే నడుస్తుందని కోరుకుంటే అవకాశం ఇచ్చినటువంటి